గత 30 రోజుల బట్టి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో కలెక్టరేట్ వద్ద నిర్వహించడం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వ అధికారులు మా దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేసే పరిస్థితి కనపడలేదు సార్. అందుకని ఈరోజు అమరావతి విజయవాడ రావాల్సి వచ్చిందండి. మరి మేము గత 20 సంవత్సరాల బట్టి పశ్చిమ శాఖలో అనుబంధంగా గోపాల మిత్రగా పనిచేస్తున్నామండి. అప్పట్లో 99 నుంచి కూడా మమ్మల్ని గోపాల మిత్ర తీసుకొని ఇటు పాడి రైతులకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ మరి మంచి మేలుజాతి పశువులను పుట్టించామండి. మరి ఈరోజు పాల ఉత్పత్తి పెరిగిందంటే అది గోపాల మిత్రల వల్ల పెరిగింది. దయచేసి మరి ఆ విషయం డైరెక్ట్గా అయితే మరి స్టేట్లోను కూడా అలాగే దేశంలోను కూడా ఆంధ్రప్రదేశ్కి మంచి గుర్తింపు తెచ్చేలాగా మా చేత జరిగిందండి. మాకు అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటిది ఈరోజు మరి గోపాల మిత్ర వ్యవస్థని నాశనం చేయడం కోసం ఈ డైరెక్టర్ గారు కంకణం కట్టుకున్నారు. మరి ఆయన అదే డైరెక్టరు మీరు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈవేళ గోపాల మిత్రలు పనిచేయడం వల్లే మరి రాష్ట్ర ప్రజలు పశుకామాంధులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. మరి డాక్టర్ల వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు, మీరు పనిచేస్తారని చెప్పేసి మాకే కితాబు ఇచ్చి ఈరోజు మరి మేము పనికిరాము ఈ సచివాలయంలో పోస్టుకు అని చెప్పేసి ఆయన అన్న చాలా విడ్డూరం అండి. దయచేసి ఎందుకంటే 20 సంవత్సరాలు పనిచేసిన వాడు పనికిరాడు, ఈవేళ 1 సంవత్సరం 2 సంవత్సరాలు చదివేసిన వచ్చిన వాడు ఎలా వైద్యం చేస్తారంటే ఈ ప్రభుత్వానికి రాబోయే రోజు చెడ్డ పేరు వస్తుంది కానీ మంచి పేరు రాదండి. మరి 20 సంవత్సరాలు మంచి పేరు తెచ్చి 4 ముఖ్యమంత్రులు మారారు, మేము అందరి మనల్ని పొందాం. మరి జగనన్న గారు వచ్చి ఎవడ మరి మా మీద దృష్టి పెట్టకుండా మరి ఎవరు తప్పుడు మాటలు విని మమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితి వచ్చిందండి. అంచేత ఇప్పటికైనా డైరెక్టర్ గారిని ప్రభుత్వాన్ని పిలిపించి మరి అసలు గోపాల మిత్రలు ఏంటి, వాళ్ళు విధి విధానాలు ఏంటి అని చెప్పేసి అడిగి మాకు న్యాయం చేసిన కోరుతున్నామండి. మరి ఎంత కష్టపడి మరి వ్యవస్థ బలోపేతం చేసిన వాడిని ఒక్క దెబ్బతో నాశనం చేయాలని చెప్పేసి డైరెక్ట్గా చూశారండి. మీరు పనికిరారని మాట తీసి పడిచాడండి. మరి 20 సంవత్సరాలు ఎలా ఉపయోగించుకున్నాడు, మరి మా ద్వారా ఇన్ని పశువులు ఎలా పుట్టాయి, ఇంత పాల ఉత్పత్తి ఎలా పెరిగింది, ఇవన్నీ మీకు తెలుసు. మరి ముఖ్యమంత్రులు కూడా మాకు అవార్డులు ఇచ్చాం, రాజశేఖర్ గారు కూడా మేము అవార్డులు ఇచ్చాం. ఆయన ఉన్నప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి కూడా మమ్మల్ని జీతం పెంచి అదే ఎంతో కొంత పెంచి మమ్మల్ని మెచ్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా 3000 పెంచి మాకు 6500 గౌరవేతనం ఇచ్చి మరి మమ్మల్ని కూడా ఆయన గౌరవించడం జరిగిందండి. మరి ఈ ముఖ్యమంత్రి వచ్చి ఇంటి బొమ్మంటే మరి ఎందుకండి ఇదంతా, మరి మా పరిస్థితులు ఏమవ్వాలా, మా బతుకులు ఏమవ్వాలా. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వానికి ఆ డైరెక్టర్ గారిని పిలిపించి ఇప్పటికైనా మాకు న్యాయం చేసి ఈ టెంట వరకు కనీసం మమ్మల్ని పిలిపించినా సరే మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, మీరు బాగా పనిచేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమండి. దయచేసి ఈ విషయాన్ని మీరు మరి ముఖ్యమంత్రి వరకు వెళ్ళేలాగా దయచేసి చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.